ఒక సుదనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పే బ్యాక్ టు సొసైటీ అనేది ఏమిటో చేసి నిరూపించినటువంటి మన శివభాగ్యరావు గారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ పే బ్యాక్ టు సొసైటీ ప్రతి ఒక్కరూ ఆచరించలేనందువలననే ఈరోజు మనం ఇంకా ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మన యొక్క అధికారాలను మన రాజ్యాధికారం కావాలని కొట్లాట చేయటానికి కారణం ఏంటంటే, మెయిన్గా ఈ పే బ్యాక్ టు సొసైటీ అనుసరించలేదు. అసలు వాట్ ఈజ్ ది పే బ్యాక్ టు సొసైటీ అంటే, యూ హ్యావ్ టు పే బ్యాక్ యువర్ డ్యూ టు ది సొసైటీ. ఎందుకంటే సొసైటీ నీకు కొంత ఇచ్చింది, దాన్ని తిరిగి నువ్వు ఇవ్వాలి. అది నీకు తెలియకుండా, తెలుసో తెలియకో లేక నీ నిర్లక్ష్యం నువ్వు చేయనందువల్ల నీ సోదరులు నీ వీళ్ళంతా పైకి రాలా. ఇప్పుడు ఈరోజు సౌభాగ్యరావు గారు 21 సంవత్సరాల నాడు ఇది ఆరంభిస్తే ఈరోజు మనకు ఈ మహత్తరమైనటువంటి భాగ్యం దొరికింది. ఆయన కూడా అందరిలాగా ఉంటే మనం ఇది కూడా లేదన్నమాట. సో ఏ ఇప్పుడు ఫస్ట్ ఐ అపీల్ టు ది పబ్లిక్, ఎందుకంటే త్రూ దిస్ డయాస్ ఐ అపీల్ టు ది పబ్లిక్, యూ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ బై రిజర్వేషన్స్ ఆర్ సమ్ అదర్ వే ఆర్ థింగ్, యూ మస్ట్ పే బ్యాక్ టు ద షో. ఎందుకంటే తల్లిదండ్రులకి ఎలా రుణపడి ఉంటారో, లేకుంటే ఎవరైనా మనకు అప్పిస్తే మనం దానివల్ల బాగుపడితే తిరిగి వాళ్ళకు మనం వడ్డీతోటి సహా చెల్లిస్తున్నాం. అదే మాదిరి మన మూలవాసులకు ఎస్సీ ఎస్సీ బీసీ ఇది కానే కాదు, ఇప్పుడు ఇక్కడ డివిజన్ వచ్చి మూలవాసులు వాళ్ళ యొక్క హక్కులను పొందటం లేదు. వాళ్ళని అణచబడ్డారు కాబట్టి వాళ్ళకు చదువు లేకుండా డార్క్లో ఉంచేసి వాళ్ళ చేత శ్రమదోపిడి చేస్తున్నటువంటి వర్గాన్ని ఆపేదానికే మన జ్యోతిరావు పూలే గారు ఆనాడు చదువు యొక్క విలువను తెలియజేస్తూ, మా వాళ్ళు 98% అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, ఈ బాధలకన్నిటికి కారణం అన్ఎడ్యుకేషనే, కాబట్టి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ అని ఇంగ్లీష్ ప్రభుత్వాన్ని ఒప్పించి స్కూల్స్ ఓపెన్ చేసేదాన్ని చేసినప్పుడు ఆయన స్త్రీలకు కూడా సమాన విద్య ఉండాలా, హక్కు ఉండాలని ఆయన, అప్పుడు స్త్రీలలో చదువుకున్న వాళ్ళు లేకుండా ఉంటే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి ఆయన గురువుగా ఉండి ఆమెను గురువు చేసి స్త్రీలకు విద్య చేశారు ఆ యొక్క ప్రాసెస్లోనే విద్య యొక్క విలువ తెలుసుకొని డాక్టర్ అంబేద్కర్ గారు ఎన్నో కష్ట నష్టాలు అవి వర్ణించనలవిగా అటువంటి కష్టాలు వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఆ మహానుభావుడి ధైర్యంలో మనకు ఇసుమంత ఉన్నా కూడా ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో నంబర్1గా ఉండేది. ఇదంతా వెలుగు వెలుగుతుంది గెలుగుతుంది అని చెప్తూ తీరా మళ్ళా ఆ పాత రోజులను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ ఒకటి అనుకున్నాం, ఒక క్యాస్ట్ను కానీ ఒక పార్టీని కానీ ఒక ఇది కానీ విమర్శించకూడదు అనుకున్నాం. కాబట్టి నేను వాళ్ళ పేర్లు కానీ పార్టీ పేర్లు కానీ వ్యక్తుల పేర్లు కానీ చెప్పటం లేదు. కానీ జరిగిన అన్యాయం ఏందో మనం తెలుసుకోలేకపోతే మనం సరిదిద్దుకోలేము. కాబట్టి మనం ఈ పే బ్యాక్ టు సొసైటీ అనేది నీ రిజర్వేషన్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ లబ్ధి పొందిన వాళ్ళు ఇంకో 4 విద్యాపరంగా కానీ ఏదైనా సహాయం చేసి పైకి తీసుకురావాలి. అది పే బ్యాక్ టు సొసైటీ అంటే అర్థం అది. ఎందుకంటే నువ్వు నిజంగా తల్లిదండ్రుల రుణం చెప్పకపోయినా చెప్పిన రుణమే. అలాగే నువ్వేదన్నా ఒక వ్యాపారం చేయాలన్నప్పుడు కొంత అమౌంట్ తీసుకొని నువ్వు అభివృద్ధి చెంది వాడికి ఎగ్గొట్టావనుకో ఏమవుతుంది, వాడు ఎన్నో చేస్తాడు కానీ మన సొసైటీలో
నిలబెట్టి అడిగే ఇది అవకాశం లేకుండా పోయింది. కాబట్టి సోమోటో మనమే ఆ బాధ్యతను గ్రహించి మన తోటి సోదరులు తోటి ఫ్యామిలీస్ కానీ ఇక్కడ క్యాస్ట్ గీస్ట్ అనేది కూడా ఏం లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఎవరికి వసతి ఇది లేదో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరి మీద ఉంది. మీకు తెలియదని కాదు, తెలిసి ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారో అదంతా వదిలేసి మీరు ఈరోజు నుంచైనా మన డాక్టర్ శివభాగ్యరావు గారి ఆదర్శంగా తీసుకొని సేవ చేయమని నేను పబ్లిక్గా అప్పీల్ చేస్తున్నాను. సమయాభావం తెలీదు కానీ ఎక్కువ చెప్పడం లేదు. ఇందులో రాసిన ప్రతి ఒక్కటి చేస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ డాక్టర్ శివభాగ్యరావు లైవ్ ఎగ్జాంపుల్ అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేతులు ఎత్తి అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా కుంచెత్తు లాభం పొంద, అదే ఇది నువ్వు సహాయం చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురా. ఇదే జరిగుంటే ఈనాడు మనం ఈ దుస్థితిలో ఉన్నాం. ఈరోజు మనం ఆ రిజర్వేషన్స్ తోట్లు పొడుస్తున్నారు, తర్వాత ఇదంతా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్రమాలన్నీ నేను మీకు చెప్పని అందరికీ తెలిసినాయి. ప్రతి ఒక్కరూ వాపోతున్నారు కానీ కార్యాచరణకి ఎవరు పూనుకోవడం లేదు. కార్యాచరణకు పూనుకోమని వేడుకుంటూ నాకు నాకు అవకాశం కల్పించిన శివభాగ్యరావు గారికి, తర్వాత మన సొసైటీ స్నేహ ఇది అంతా అందరికీ నమస్కారాలతోటి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.